मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु मोट्टमोदटि कैबिनेट नेल्लूर जिल्ला मोट्टमोदटिसारी बीसी मंत्री नाकु इरिगेशन शाखनु अप्पगिंचडं जरिगिंदि अदि ఒక చరిత్ర అనేక సార్లు చెప్పాను మళ్ళీ చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు రుణం ఏ జన్మకి కూడా తీర్చుకోలేదు ఇట్లాంటి జిల్లాలో ఒక యువకుడిగా నాకు అవకాశం ఇట అది ఆయనకే చెల్లింది ఆయనకే అంత సాహసం చేయగలడని చెప్పి అనేక సార్లు చెప్పాను ఆ రోజే మా ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా 2.5 సంవత్సరం తర్వాత కొంతమందిని మారుస్తాను పార్టీ బాధ్యతలు తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది తర్వాత 2.5 సంవత్సరం తర్వాత కూడా ఇంకా 4 నెలలు మా అందరికీ కూడా అవకాశాలు ఇటు జరిగింది అదే భాగంగా మా అందర్ని కూడా 2024 ఎన్నికలు వస్తున్నాయి మీ అందరూ కూడా ఎన్నికల్లో మరోసారి అందరూ కూడా ఎవరైతే కీలకంగా ఉన్నారో కొంతమంది అందరూ కూడా పార్టీ బాధ్యతలు తీసుకొని మళ్ళీ ముఖ్యమంత్రిగా మళ్ళీ పార్టీని అధికారాన్ని తీసుకొని జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది ఖచ్చితంగా ఎవరైతే ఈ రోజు నేనైతే గాని నానన్న గాని కనబాబను గాని వెల్లంపల్లిని గాని పేర్నని అందరం కూడా సంతోషంగా ఎందుకంటే పార్టీ బాగుంటే మేము అందరం కూడా బాగుంటాం ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు బాగుంటే మేము అందరం కూడా బాగుంటాం అని నమ్మే వ్యక్తులు మేము అందరం కూడా ఎప్పుడూ చెప్పాం ఆయనకి సైనికుడిగా పని చేయటమే మా అందరికి మాకు మంత్రిగా చేసినప్పుడు చెప్పాం ఈ రోజు చెప్తాం రేపు చెప్తాం ఎప్పుడైనా మాకు మా శ్వాస ఉన్నంత వరకు మాకు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా ఆయన సైనికుడిగా పనిచేసినంత తృప్తి మాకు ఈ పదవుల్లో ఉండదు ఇక్కడ తప్పకుండా ఆయన ఏదైతే ఈరోజు చెప్పాడో దానికి అనుకూలంగా అందరం కూడా నడుచుకొని 3 సంవత్సరాల పాటు ఒక గొప్ప శాఖని నాకు అప్పగించడం జరిగింది ఆయన తప్పకుండా ఆయన్ని ఎక్కడా కూడా ఆయన నమ్మకాన్ని కానీ ఆయన గౌరవాన్ని పెంచేటట్టే అందరం కూడా అందరూ మంత్రులు కూడా పనిచేశాము జగనన్నని ఎప్పుడు కూడా మా జన్మలో ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా నేను ఈరోజు ఒక మంత్రి స్థాయి రాష్ట్రంలో గౌరవం వచ్చిందంటే అది ఆయన వల్లే 2 సార్లు శాసనసభ్యుడిగా ఒక కీలక పోర్ట్ఫోలియో ఈ జిల్లాలో నుంచి బీసీ మొట్టమొదటి బీసీ మంత్రిగా ఒక చరిత్ర నాకు ఇచ్చాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆయన లేకపోతే మేము లేము కాబట్టి ఎప్పుడు కూడా మేము మా జన్మాంతం ఆయనకి సైనికులమే ఆయన సేవకులమే ఆయన కోసమే కష్టపడతాం ఆయన కోసమే ఇప్పుడు ఆయన అధికారంలో ఉండాలి ఆయన బాగుండాలని పాటుపడే వ్యక్తులు మేము అందరూ కూడా అని చెప్పి తెలియజేస్తున్నాం అదే కాకుండా ఈ జిల్లాలో కూడా నాకు సహకరించిన శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి అని కానీ ప్రసన్న అన్న కానీ ప్రతాప్ అన్న కానీ సంజీవ్ అన్న కానీ వరప్రసాద్ అన్న కానీ అలాగే శేఖర్ అన్న కానీ వీళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే నాతో పాటు ఒక సోదరుడిలాగా నన్ను ఎప్పుడూ కూడా ఆప్యాయంగా చూస్తూ ఎప్పుడూ నన్ను ముందు పెట్టి నడిపించిన ఈరోజు లేడు మేకపాటి గౌతమ్ అన్న ఏ లోకంలో ఉన్నా కూడా ఆయన ఆశీస్సులు మాకు ఉంటాయి ఆయన ఎప్పటికీ మర్చిపోలేం మేము 3 సంవత్సరాల పాటు కూడా ఎప్పుడు ఇద్దరు మంత్రులుగా మేము ఏ రోజు కూడా జిల్లాలో ఒక చిన్న పొరపచ్చు లేకుండా కూడా కలిసి పనిచేసాం ఎప్పుడు ఏది ఉన్నా కూడా ముందు నన్ను పెట్టి నడిపించిన వ్యక్తి గౌతమ్ రెడ్డి అన్న ఈరోజు లేడు అంటూ మా అందరికీ కూడా అది ఎప్పుడు ఆయన ఎక్కడున్నా ఆయన బాగుండాలి ఆయన ఆత్మశాంతి ఇచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తులు ఆయన ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేము ఈరోజు నెల్లూరు నగర ప్రజలు నన్ను 2 సార్లు శాసనసభ్యులు చేశారు ఈరోజు మంత్రిని చేశారు 3 సంవత్సరాల పాటు మంత్రి బాధ్యతలు కావచ్చు ఇట్లా అన్నిటి వల్ల ముందు నేను తిరుగుతున్నట్టు ప్రతిరోజు జనాల్లో తిరుగుతున్నట్టు అందుబాటులో ఉన్నట్టు ఉండలేకపోయినా ఉన్నా కానీ ఈరోజు ఈ 2 సంవత్సరాల పాటు ఆడున్న 2 సంవత్సరాలు మళ్ళీ ప్రజల్లోకి దగ్గరగా మళ్ళీ ప్రతి గడపకి వెళ్ళే విధంగా ఈరోజు మళ్ళీ కూడా ఈ 2 సంవత్సరాల పాటు కూడా నాకు అవకాశం మళ్ళీ వచ్చింది దీంతోపాటు పార్టీని బలోపేతం చేసుకునేదానికి అటు నగర ప్రజలకి నా కార్యకర్తలకి నాయకులకు కొంత దూరం ఉండింది ఈరోజు మరి తొందరలోనే ఆదివారం లోపలే అది శుక్రవారం ఆదివారం అనుకొని పెద్ద కార్యకర్తలందరినీ కూడా కార్యకర్తల కార్యక్రమం మా సోదరులు అందరం కూడా కలిసి ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకొని వచ్చే వారం నుంచే ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం గడప గడపకి ప్రతి ఇంటికి కూడా వెళ్ళే కార్యక్రమం కూడా మొదలు పెడతాను నిత్యం మరోసారి అనిల్ ఏ విధంగా గతంలో ఉన్నాడు అనిల్ ఏ విధంగా గతంలో ప్రజల్లో తిరిగాడు
ఏ విధంగా వెళ్ళాడో అదే విధమైన కార్యక్రమాలు మళ్ళీ జనాల్లోకి వెళ్తారు. జగన్ అన్నని మరోసారి బలోపేతం చేసుకుంటూ మా వంతు ఇచ్చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా కొన్ని టీవీలు చూశాను, లోపల ఒకటి బయట ఒకటి. నా వ్యక్తిత్వం తెలిసిన అందరికీ తెలుసు, ఏదైనా ముక్కుసూటే, అది తిట్టించుకున్నా కొట్టించుకున్నా లేదా అరిచినా కొట్టినా గొడవ ఏదైనా సరే మంది ఏదైనా ఓపెన్. మా జిల్లాలోనో లేకపోతే కొందరిలోగా ఒంగోలు గీతలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అయితే నాది కాదు. బయటంతా నీట్గా ఫ్రెష్గా ఉండి లోపల ముసుగులో ఒక మాట నాది ఉండదు. ఏదైనా మంచైనా చెడైనా అవుట్ స్పోకన్ ఉన్న వ్యక్తులు మా అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు నేను అనేక సార్లు చెప్పా, మళ్ళీ చెప్పారు, రేపు చెప్తా, దీంట్లో ఎటువంటి తేడా ఉండదు. ఆయన ఎప్పుడూ మాకు దైవంతో సమానమే, ఆయనకి సైనికుడిగా పనిచేయటమే మా అందరికీ కూడా గర్వం, అది గౌరవం. ఈరోజు పార్టీ భుజస్కంధాల మీద మోసి మీ అందరికీ బాధ్యతలు ఇచ్చాడంటే మా అందరి మీద ఒక నమ్మకం. మళ్ళీ ముఖ్యమంత్రిగా నన్ను కూర్చోబెట్టేదానికి, ఆయనకి సహాయ సహకారాలు అందించేదానికి వీళ్ళు సైనికులుగా పనిచేస్తారు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఇది చేశాడు. కాబట్టి అది ఒక గర్వంగా ఫీల్ అవుతాను, దాన్ని డిమోషన్ అనుకోని. ఎందుకంటే వారిలోకి ఎవరిని పంపిస్తాడు, తాను నమ్ముకున్న తాను నమ్మిన బలమైన సైనికులనే యుద్ధానికి పంపిస్తారు ఏ రాజైనా. అట్లాంటి వాళ్ళుగా ఫీల్ అవుతాం మేము. నేనైతే కానీ నాన్నన్న కానీ పేరు నాన్నన్న కానీ వీళ్ళందరూ ఎవరైతే ఈరోజు రాస్తున్నారు, బూతులు మంత్రులు తీసేసారు, ఫియర్స్ అన్న మళ్ళీ చెప్తున్నాను, తగ్గేదేలే. మా వాయిస్, మా రచ్చ, మా అటాకింగ్లో అంగుళం కూడా తగ్గదు, ఇంకా డబుల్ బొనాన్సాలో పోతాం. ఇంకా మేము మంత్రులుగా ఉన్నప్పుడు ఎంతో కొంత మా కొంత ఇది ఉంటుంది, ఇప్పుడు ఏమీ లేదు, డబుల్ ఫోర్స్తో పోతాం. తెలుగుదేశం అయినా జనసేన ఎవరైనా కట్టాక అయినా కూడా అందరం డబుల్ ఫోర్స్తోనే వెళ్తాం. మేమందరం కూడా గర్వంగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే ఒక పార్టీ బాధ, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా బాగుంటేనే మళ్ళీ మేమందరం కూడా మళ్ళీ మంత్రులుగా మళ్ళీ రాగలుగుతాం. కాబట్టి అట్లాంటి ఒక బాధ్యతని మా అందరి మీద మోపాడు అంటే మా మీద ఉన్న నమ్మకం. మంత్రులే ఉందబ్బా, 3 సంవత్సరాలు ఆయన పుణ్యమాని, ఆయన ఆశీస్సులతో 3 సంవత్సరాలు మంత్రులు అయ్యాం. 2 సంవత్సరాలు కరెక్ట్గా టప్ అని తిరిగేలా 730 రోజులు ఆయన నా కోసం 730 రోజులు ఇవ్వమన్నాడు. 730 రోజులు హ్యాపీగా చేస్తాం, మళ్ళీ సీఎం అని చేసుకుంటాం, మళ్ళీ వస్తాం మంత్రులుగా జగన్ అన్న చెప్పినట్టుగా. అదేముంది, దానికేముంది? కాబట్టి పార్టీ బాధ్యతని మోసేది ఒక గర్వం, ఒక గౌరవం. అది లేకపోతే మేమెవరమే? అది లేకపోతే నేను ఎమ్మెల్యేనా? అది లేకపోతే 2వసారి ఎమ్మెల్యేనా? అది లేకపోతే నేను మంత్రినే కాదు. కాబట్టి అట్లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన బాధ్యత మాకు ఇచ్చాడు. యుద్ధం ఇందాకే చెప్పాను, తన నిజమైన సైనికులనే ముందు పంపుతాడు రాజు. నమ్మకం, అట్లాంటి నమ్మకం మా మీద ఉంచిన మా నాయకుడికి నిజంగానే గర్వంగా ఫీల్ అవుతాం, గర్వంగానే చేస్తాం. 2 నింతలు కష్టపడతాం, 2 నింతలు ఫోర్స్గా రాసుకోండి. కొన్ని ఛానళ్ళు ఏదైనా ఉంటే రాసుకుంటుంటాయి కదా, లోపల ఒకటి బయట, ఏముండు అబ్బా లోపల బయట అంతా ఒకటే, మాదంతా ఓపెన్. ఇప్పుడు తీసేసిన ఎవరైతే మమ్మల్ని అవుట్ అని రాసేవాళ్ళు అనుకుంటున్నారో మేము అందరి మనస్తత్వాలు ఒకటే. మా అన్నీ కొట్లాడే మనస్తత్వాలే. మీరు ఎన్ని రాసినా, ఎన్ని బూతులు రాసినా, మంత్రులు రాసినా, ఎన్ని రాసినా, ఏమి రాసినా మాలో జోరు తగ్గదు, మాలో హుషారు తగ్గదు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం, రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ వస్తాం. మేమేమి అక్కడికి పోలే, మా బాసు ఇంకొక 20 సంవత్సరాలు ఉంటాడు, 20 సంవత్సరాలలో ప్రతి 5 సంవత్సరాలలో మాకు ఒక 2.5 సంవత్సరం ఉంటుందని చెప్పాడు. మాకేం ఇబ్బంది లే, మా బెర్త్ ఎప్పుడు 2.5 ఇయర్స్ ఎప్పుడు ఉంటుంది మా నాయకుడు చెప్పినట్టు. కాబట్టి దానికేం ఇబ్బంది లే, రానున్న వాళ్ళకి వయసు అయిపోయిన వాళ్ళకి బాధ, కానీ మాకేం బాధప్ప. నాకు 42లో 3 సంవత్సరాలు మంత్రికి అవకాశం ఇచ్చాడు. ఇంకా బాగా ఆరోగ్యం సహకరించి రిటైర్మెంట్ ఏజ్కి తీసుకుంటే ఇంకా 18 సంవత్సరాలు పొలిటికల్ ఫీల్డ్లో ఉంటారు. దీంట్లో 15 సంవత్సరాలు మా బాస్ మూడు, ఇంకొక 15 సంవత్సరాలు ఉంటే ఇంకో 2.5 భగవంతుడి సహకారం, నెల్లూరు నగర ప్రజల సహకారం ఇస్తే ఇంకొక 7.5 సంవత్సరాలు కూడా ఉంటుంది. దానికి ఎందుకు బాధ? దానికి ఏదో కంప్లైంట్కి పోయినట్టు. ఎస్, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అందరికీ ఆ మంత్రి అవ్వాలని కోరిక ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ఒక 20 మందికి ఇచ్చాడు, ఇప్పుడు ఇంకో 14 మంది 15 మందిని తీసుకున్నాడు. సో ఇది ఒక సైకిల్. నిన్న పాపం ఇద్దరు ఎమ్మెల్యేలుగా కూడా పాపం 2.5 సంవత్సరం 3 సంవత్సరం వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా, వాళ్ళందరికీ కోరికలు ఉంటాయి. బాబు ఒక కింగ్గా, ఒక రాజుగా తను అందరినీ సంతృప్తి పరచుకోవాలి. తానుకున్న సమీకరణలు, తానుకున్న రాజకీయ ఇట్లు అందరినీ చేసుకుంటూ పోవాల్సిన బాధ్యత రాజుకుంటారు. దానికి ఎందుకు బాధపడాలి, దానికి ఎందుకు ఇది అవ్వాలి అంట. రాసినట్టు అయ్యో అయ్యో రాసుకున్న వాళ్ళు రాసుకుంటారు. వాటి గురించి మేము 3 సంవత్సరాలు రాసారు, ఇప్పుడు రాసేది ఏమన్నా మేమేమన్నా అయ్యో రాసేస్తున్నారు ఊరుకుతాము అమ్మాయి చే వనకో వినకో. కాబట్టి
ఆ దైవానికి ఎప్పుడూ రుణమే. సైనికులమే, సేవకులమే. మళ్ళీ 2024కి ముఖ్యమంత్రిని చేసుకుంటాం. మళ్ళీ మీరు చెప్పిన మా బూతుల మంత్రులందరమే ఎవరైతే చేసుకొని చెప్పుకుంటున్నారో వాళ్ళందరమే తూచా తప్పకుండా మళ్ళీ జగనన్న క్యాబినెట్లోకి మా దైవంతో మళ్ళీ పనిచేస్తాం. మళ్ళీ ఒక 2 సంవత్సరాలతో మళ్ళీ వస్తామేమో, జనాలకు మళ్ళీ వస్తాం. ఇది ఒక సైకిల్, ఇది ఒక సిస్టమ్. కాబట్టి అందరికీ 3 సంవత్సరాల పాటు ప్రెస్ వాళ్ళకి, నా గురించి మంచిగా రాసిన వాళ్ళకి, నా గురించి పాపం బాధతో రాసిన వాళ్ళకి, నా గురించి వాళ్ళకు దీనికోసం రాసిన అందరికీ కూడా ధన్యవాదాలు. కాబట్టి అందరికీ కూడా, జనాల్లో నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా, వాళ్ళు ఎప్పుడు రుణం ఎప్పుడూ తీర్చుకోలేదు. మళ్ళీ వాళ్ళ గడపకి వచ్చే వారం నుంచే మంచి ముహూర్తం తీసుకుని వెళ్తాను. 17వ తారీఖు లోపల 17 కానీ 16 కానీ కార్యకర్తలు మీటింగ్ పెట్టుకొని మళ్ళీ జనాల్లోకి వెళ్ళే కార్యక్రమాన్ని 2 సంవత్సరాల పాటు నిరంతరం నా పాత పద్ధతిలోనే మళ్ళీ జనాలు ఉండే కార్యక్రమం చేస్తానని చెప్పి తెలియజేస్తాను. అంటే 2 రకాలు ఉంటుంది. గతంలో పోరాటంలో పనిచేశాడు, ఒక ఫైటింగ్ స్పిరిట్తో పనిచేశాడు. అంటే ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు బాధ్యతతో పనిచేస్తాం. ఆ రోజు బాధ్యత ఉంటుంది, ఈ రోజు బాధ్యత ఉంటుంది. ఆ రోజు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, ఈరోజు ప్రజలకి చేస్తూ ఇది చేస్తాం. ఏ రోజుకి ఆ రోజు సంతృప్తి ఏదైనా, కానీ ఏదైనా కూడా జనాల్లో ఉండటం అనేది ఎప్పుడూ సంతృప్తిని ఇచ్చేది. నెల్లూరు నగరంలో మీ అందరూ ఉన్నారబ్బా, నేను ఓపెన్గా నేను అడుగుతున్నా, లాస్ట్ 15 ఇయర్స్లో నెల్లూరుకి ఒక ఫ్లైఓవర్ వచ్చిందా? అభివృద్ధి అంటున్నారు కదా, నెల్లూరుకి ఫ్లైఓవర్ తెచ్చింది ఎవరు? నేను. సర్వేపల్లి కాలవ ఎన్ని సంవత్సరాల నుంచి కట్ల మీద ఇల్లు మురికి కట్టుకుంటూ ఉన్నారు, ఆ 100 కోట్ల పని తెచ్చింది ఎవరు? నేను. జాఫర్ సాహెబ్ కాలువ ఇదే రకంగా ఉంటే దానికి 100 కోట్ల పని తెచ్చింది ఎవరు? నేను. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో ఫ్లడ్ వస్తే పోతా ఉంటే దానికి సంబంధించి 100 కోట్ల పని తెచ్చింది ఎవరు? నేను. 12 సంవత్సరాల్లో పెన్నా బ్యారేజ్ పనులు ఆగిపోతే వచ్చే నెల 15వ తారీఖు పెన్నా బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ని కంప్లీట్ చేస్తుంది ఎవరు? నేను. ఇవన్నీ 600 కోట్ల రూపాయల పనులు. ఇది పక్కన పెడదాం. షాదీ మంజిలకు సంబంధించి 5 కోట్లతో కంప్లీట్ చేసింది ఎవరు? నేను. ముస్లింలకు సంబంధించి గోషా హాస్పిటల్కి సంబంధించి 6 కోట్లకు పిలిచింది, టెండర్ పిలిచింది ఎవరు? నేను. మైపాడ్ రోడ్డుకి సంబంధించి అనేక సంవత్సరాలు ట్రాఫిక్ సంబంధించిన ఉంటే ముందునుంటే ఈరోజు దాని ఎక్స్టెన్షన్కి సంబంధించి 4 లైన్కి ఇంకో వారంలో టెండర్ పోతా ఉంది, పిలిచింది ఎవరు? నేను. ఇది కాకుండా 15,000 మందికి ఇళ్ల స్థలాలు 1 రూపాయి అప్పు లేకుండా ఇచ్చింది గవర్నమెంట్ ఎవరిది? మేము. ఇదే కాకుండా దాదాపు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇన్ని దాదాపు ఎవరు నెల్లూరులో చేశారో మీరు చెప్పండి, నేనేం అడగను. ఈ కంప్లీట్ కాకపోవచ్చు, బట్ ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి కదా. ఇవన్నీ శాశ్వతమైన నిర్మాణాలు అవునా కాదా? కొత్త బ్రెన్నా బ్రిడ్జ్ వెంకటేశ్వరానికి సంబంధించి ఒక బ్రిడ్జ్ 30-70 సంవత్సరాలు కట్టిన బ్రిడ్జ్ ట్రాఫిక్తో ఇబ్బంది అంటే ఇంకొక 2 లేని బ్రిడ్జ్ శాంక్షన్ చేయించింది ఎవరు? నేను. అంటే ఎన్ని కోట్లు? 800 కోట్ల రూపాయలు ప్లస్ 800 కోట్ల రూపాయలు అన్నీ కూడా నిలబడే ఈరోజు సర్వేపల్లి కాలం మీద ఇల్లు ఎప్పుడు జారిపోతాయని ఇల్లున్న పరిస్థితుల్లో ఈరోజు 100 కోట్లతో గోడ అనేది శాశ్వతమైన ఇది కాదా? జాఫర్ సాహెబ్ కాలం మీద ఉన్నది ఇది కాదా? 800 కోట్లు గత 15 సంవత్సరాల నుంచి ఇన్ని కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్కి అప్పు లేకుండా, గుర్తుపెట్టుకోండి, గతంలో మేము చేసాము, మేము డ్రైనేజు గీనే తెచ్చామంటున్నారే, 11% అప్పుతో తెచ్చారు. కార్పొరేషన్ మీద 100 కోట్ల రూపాయలు అప్పు పెట్టి తెచ్చారు. ఏది కూడా 1 రూపాయి అప్పు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు నేను 800 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక నెల్లూరు నగరానికి తీసుకొచ్చా. నగరానికంటే నగర నియోజకవర్గానికి. దీన్ని అభివృద్ధి అంటారా ఏమంటారు మీరు చెప్పండి? బ్రాహ్మణికి సంబంధించి శాశ్వతంగా వాళ్ళు మాకు ఒక కర్మకృతలు కావాలి అని అన్నారు. దాన్ని ఈరోజు 10 రోజుల్లో శంకుస్థాపన చేస్తున్నాం 50 లక్షల రూపాయలతో. తెచ్చింది ఎవరు? నెల్లూరులో ఉన్న మున్సిపల్ స్కూల్స్ అన్నీ పోదాం, హై స్కూల్స్. నెల్లూరులో ఉన్న మున్సిపల్స్ ముఖ్యమంత్రి గారు నాడు నేడుకుంది. ఈరోజున హై స్కూల్స్ అన్నీ గతంలో ఎలా ఉన్నాయి, ఈరోజు ఎలా ఉన్నాయి మీరు చెప్పండి. మీరు చూడండి, నేను కాదనట్లా. ఇది పక్కన పెడతాం, పార్కులు మేము చేసేసామన్నారు. నెల్లూరులో నేను రాకముందు నెల్లూరు టౌన్లో ఎన్ని పార్కులు, ఎన్టీఆర్ నగర్లో ఒక పార్కు, 42వ డివిజన్లో ఒక పార్కు తప్ప ఎన్ని రోజులు ఫుల్ ఫ్లెజ్గా డెవలప్ చేశారు? ఈరోజు రేపటి నుంచి ఓపెన్ చేస్తున్నాం, లెక్కేసుకోండి పార్కులు. ప్రతి డివిజన్లో ఎన్నెన్ని పార్కులు ఎంతెంత ఖర్చు పెట్టాము, ఓపెన్ చేస్తున్న పార్కులన్నీ కూడా ఎన్ని ఓపెన్ చేస్తున్నాం చూసుకోండి. రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం పార్కులు ఓపెనింగ్. ఇది చేస్తుంది ఎవరు? మేము. ఇదంతా డెవలప్మెంట్ అంటారా? ఇదంటే కళ్ళుకి కనిపించిన కబోదులు మాట్లాడే మాటలు.
నేను ఇది దాచుకునే కాదు కదా, ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? ఒక విషయం చెప్తానబ్బా, ముఖ్యమంత్రి గారు ఎవరిని కూర్చి ఒక మనిషిని ఒక మంత్రిగా చేసిన తప్ప ఖచ్చితంగా తనలో ఎంతో కొంత పొటెన్షియల్ ఉంటేనే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో తీసుకుంటారు. దాన్ని కించపరచడం అనేది ఒక వ్యక్తిత్వాన్ని కించపరచడం ఎవరినైనా కానీ. ఈరోజు ముఖ్యమంత్రి గారు 70% బీసీలు ఎస్సీ ఎస్టీలని మంత్రులుగా చేశారు. యనమల రామకృష్ణ లాంటి గారు ఒక పెద్ద వ్యక్తి, ఒక బీసీగా ఉన్న వ్యక్తి, బీసీగా ఎన్నో పదవులు పొందిన వ్యక్తి. ఈరోజు నువ్వు ఇండైరెక్ట్గా ఎవరిని అవమానిస్తున్నావు? బీసీలని ఎస్సీలని ఎస్టీలని వాళ్ళ చేత కాదని అవమానిస్తున్నావా? గతంలో చంద్రబాబు నాయుడు జడ్జిలుగా పనికిరారు బీసీలు అని చెప్పి నోటి ఇచ్చిన చంద్రబాబు నాయుడు లాగా ఈరోజు వీళ్ళందరూ మంత్రులుగా పనికిరారు, వీళ్ళు చేత కాదని చెప్పి అవమానిస్తున్నారా అంటారు? వీళ్ళు వచ్చారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, ఖచ్చితంగా వాళ్ళు పనితీరు అంతా బాగుంటుంది, అంత నమ్మకం లేకపోతే మా నాయకులు ఎప్పుడూ చేయరు, ఈరోజు అవమానం చేసే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అంటారు. తొంగి చూశాడా మాకు ప్రాధాన్యత లేదు, ఆయన ఏమన్నా వచ్చి మాతో కూర్చొని తొంగి చూశాడా? ఆహా, ఆయన వీళ్ళందరూ వాళ్ళు ఏందో వాళ్ళు మాతో తొంగి కూర్చున్నట్టు, మాతో భోజనం చేస్తా మాట్లాడుకున్నట్టు తొంగి చూసి మాట్లాడితే అట్ట? వాళ్ళు కూడా నేను చెప్తాను, టీడీపీలో కూడా వాళ్ళకి ప్రాధాన్యత లేదు, సింగిల్ లోకేష్ గంట నడిచిందని ఒప్పుకుంటారా? లేదు కదా. ఒక రీజనల్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం చేస్తే దానికి సంబంధించి అందరూ ఒక సమిష్టిగా క్యాబినెట్లో కానీ ఏదైనా జరుగుతుంది. అంతే తప్ప దానికి ఇది ఒక ఊత పదం తీసుకొని దీన్ని యనమల రామకృష్ణ లాంటి పెద్దోళ్ళు వెనక్కి తీసుకోవాలి. ఇది నువ్వు అవమానిస్తుంది బీసీలని ఎస్సీలని ఎస్టీలని మైనార్టీలు. సంవత్సరాల్లో ఎందుకు తిరగాల? అయితే ఈ మంత్రివర్గ విషయంలో కొందరు ఇటు మంత్రి పదవులు రాలేదని కానీ లేకపోతే మమ్మల్ని తీసేశారని కానీ రాజీనామా చేయడం, అదేవిధంగా మాకు అన్యాయం జరిగిందని చెప్పి బహాటంగా చెప్పాడు. మరి దీన్ని ఏ విధంగా? నేను ఒకటి చెప్తాను, ఒక కుటుంబం ఉంటుంది, 5 మంది అన్నతమ్ముళ్ళు ఉంటారు, 4 ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళల్లో అలకలు ఉండవా? తండ్రి మీద బాధపడరా? ఒక చిన్న విషయంలో బాధపడతారా? లేదా ఇక్కడ మీ అందరు పత్రికా విలేకరులు ఉంటారు, మీ అమ్మ మీ నాన్న మీద బాధపడిన సంఘటనలు ఉండవా? మీ అన్నతమ్ముల మీద బాధపడిన సంఘటనలు ఉండవా? ఈ కుటుంబంలో ఇంతమందిలో ఒక చిన్న చిన్న రావాలని కోరుకోవటంలో తప్పులేదు. అందరం కూడా మంత్రి అవ్వాలని కోరుకుంటారు, అందరినీ మంత్రిగానే ఉంచాలని కోరుకుంటారు. అది అది మానవ సహజం. మానవుడిగా పుట్టిన తర్వాత ఆ ఎమోషన్స్ అందరికీ ఉంటాయి. దాంట్లో 151 మంది ఉన్నప్పుడు ఆయన కూడా 151 మంది గీలేడు కదా. సమీకరణలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్ని లెక్కల ప్రకారం ఒకరి సిద్ధం బాధ ఉంటాయి, అన్నీ ఈరోజు రేపు సర్దుకుంటాయి, మళ్ళీ కుటుంబంలోకి వస్తాయి తప్ప అంతమించి ఇంకోటి ఏం లేదప్ప. అంతే.